రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పోటీ చేయబోతున్నారు. మహారాష్ట నుంచి రాజ్యసభకు మాజీ సీఎం అశోక్ చౌహాన్ ఎంపిక చేశారు. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి నిన్ననే బీజేపీలో చేరారు. రైట్, రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇక ఇదే విషయం గురించి మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, అప్డేట్స్ ఏంటి? రాజ్యసభ రేసుల్లో 56 సీట్లు ప్రస్థానం ఉన్నాయి. రాజ్యసభకు తాజాగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధిష్టానం అధికారికంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మరోసారి ఇస్తూ ఈసారి ఆయనను గుజరాత్ నుంచి రాజ్యసభ పదవికి నామినేట్ చేశారు. ఇటీవల 2 రోజుల క్రితం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ ఆయన తన పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో నిన్న జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా మహారాష్ట్ర నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభకి ఎంపిక చేశారు. ఇక కాంగ్రెస్ కు సంబంధించి ఉదయం ఈరోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత చైర్పర్సన్ అయిన సోనియా గాంధీ ఈరోజు ఆమె రాజస్థాన్ లో నామినేషన్ దాఖలు చేసింది. ఇక సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన జయబచ్చన్, లాల్జీరామ్ సుమన్, అలోక్ రంజన్, ఇట్లా అనేక మంది కూడా రాజ్యసభ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రాజ్యసభ నామినేషన్ కి చివరి రావడంతో నేతలంతా కూడా వారు ఈ రోజు నుంచే వారి యొక్క నామినేషన్ల అంశాన్ని కూడా ప్రస్తానానికి స్టార్ట్ చేశారు. మరోవైపు మరి కొన్ని రాజ్యసభలు కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కాంగ్రెస్ కోటాలో 2 రాజ్యసభలు ఉన్నాయి. మరో రాజ్యసభ ఏమో అది బీఆర్ఎస్ కోటాలో ఉంది. ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ కోటాలో ఇప్పటి వరకు కూడా అధికారికంగా రాజ్యసభకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను అధికారికంగా విడుదల చేయలేదు. మరి కాసేపట్లో ఈ రోజు సాయంత్రానికి కూడా తెలంగాణ కోటాలో ఎవరెవరు రాజ్యసభకు నామినేట్ చేస్తుంది కాంగ్రెస్ అనే అంశంలో కూడా మరి కొద్దిసేపట్లో కాబోతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈసారి గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యులు వహించబోతున్నారు. ఉదయం ఒడిశాకు సంబంధించి ఇక మరోసారి రాజ్యసభను కూడా పొడిగించారు. ఆయన ఈసారి ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.